భూతులు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏమండి వాళ్ళ నాలుకకు అదుపు లేదు వారి హృదయపు తలంపులకు కావలి లేదు ఎందుకనగా వాక్యం లేదు వారిలో అలాంటి మాటలు విన్న క్రైస్తవుడిగా నువ్వు కూడా ఎలా ప్రయత్నిస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు నిన్ననే ఒక సహోదరులు చెప్తున్నారు ఫలానా చోట గొడవ అయిందట ఎవరికి సేవకునికి విశ్వాసికి ఇద్దరు బూతులు తిట్టేసుకున్నారన్న అన్నాడు ఏంటి భూతులా ఇద్దరు భూతులే ఏంటి నువ్వు భక్తుడివేనా సేవకుడివేనా విశ్వాసువేనా క్రీస్తును అంగీకరించిన వాడువేనా భక్తిహీనుల నోరేం కుమ్మరిస్తుందట చదువమ్మా ఏ మాటలు భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు వాళ్ళు భక్తిహీనులు కనుక చెడ్డగా మాట్లాడతారు నువ్వు కూడా అది చెడ్డగా మాట్లాడతావా యుక్త నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం ఎంత కష్టమైన ఎదుటివాడు ఎంత టార్చర్ పెట్టినా లేదా ఎంత శోధించినా యుక్తమైన యుక్తమైన సమాధానం ఆన్సర్ని దగ్గర నుంచి రావాలి అలా యుక్తమైన ఆన్సర్ రావాలంటే మనస్సులో ఏమి ఉండాలి వివేకం మనో వివేకం మనో వివేకం అలాగే ఇరవై మూడవ వచ్చనం చదవండి అదే అధ్యాయంలో ఇరవై మూడవ వచనం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దానివల్ల ఏం జరుగుతుంది అది నువ్వు కష్టాల్లోకి వెళ్ళాలన్నా నువ్వు సంతోషంగా ఉండాలన్నా నిన్నోరు సోదరా నిన్నోరు చదువుదాం చదువుదామాట సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన దేని వలన సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం యుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వడం దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరం సరిగా పలకబడిన మాట ఎంత మనోహరం సమయోచితమైన మాట ఎంత మనోహరం మాట సమయోచితంగా అధ్యాయ మొదటి వచ్చిన కూడా చదువు సామెతలు జాగ్రత్తగా వినాలి మహాజ్ఞానమును సంపాదించుకున్న మనము నోటి వలన ఈరోజు ఎన్నో చిక్కులలోనికి వెళ్ళిపోతున్నాం అందుకే నీ మనోవివేకం నిన్ను రక్షించునా రక్షిస్తుంది నీ మనోవివేకం నీ మనసుకు వివేకం 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 ఉండాలి నిన్ను రక్షిస్తుంది నీ మూడతే నిన్ను కష్టాల్లోకి నెట్టేస్తుంది నీ మనోవివేకం నిన్ను రక్షిస్తుంది పదహారు అధ్యయ మొదటి వచ్చను చదువమ్మ స్వామి గ్రంథం పదహారు మొదటి వచ్చను హృదయాలోచనలు మనుష్యునివచం మనుష్యునివచం చక్ చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన చక్కని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చుట యహోవా వలన కలుగుతుంది చక్కని ప్రత్యుత్తరం ఇవన్నీ మనం మర్చిపోయామండి ఇవన్నీ మర్చిపోయి మాటకు మాట పంటికి పన్ను కంటికి కన్ను రక్తానికి రక్త ఎదుటివాడు ఏం చేశాడో అది మనం చేస్తే వాడికి మనకి తేడా ఏముంది చక్కని ప్రత్యుత్తరమిచ్చుట ఎవరి వలన కలుగుతుంది యహోవా వలన కలుగుతుంది స్వామిద్ర గ్రంథం ఇరవై నాలుగు అధ్యయనం ఇరవై ఆరు సరి అయిన మాటలతో ప్రత్యుత్తర ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుందట సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు అవుతుంది పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు అవుతుంది ప్రేమనే దేవుని నిజంగా మనో వివేకం కలిగిన వాడు సరియైన ప్రత్యుత్తరం ఇస్తాడు భక్తి భక్తి కలిగిన వారి నీతిమంతుల మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తుంది దీని కారణం మనో వివేకం సరైన ప్రత్యుత్తరం సమాధానం రావాలంటే నీ మనసుకు వివేకం కావాలి వివేకం వివేకం అది ఎవరి వలన వస్తుంది సరైన ప్రత్యుత్తరం ఇచ్చట యహోవ వలన కలుగుతుంది యహోవ వలన గనుక ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన నోటి వెంట సరైన సమాధానం రావడం లేదే కొంతమందిని చూస్తూ ఉంటే నేను చెప్పింది తినాలి నేను చెప్పింది తినాలి ధామ్ ధూమ్ ఎన్ని రకాలుగా ఎంత వల్గర్గా ఎంత ర్యాష్గా ఎంత హార్ష్గా మాట్లాడుతున్నారంటే ఒక చక్కటి సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం పెదవులతో ముద్దు పెట్టినంత నిజంగా అండి ఆ మాటలతో శత్రువుని కూడా అండి మనల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళను కూడా మన పాదాలు పట్టుకునేలా చేయొచ్చండి దానికి ఎగ్జాంపుల్ చేసేయాలి పీడి సుందరరావు గారు ఏమంటే విజయనగరంలో జరిగిన రీసెంట్ మీటింగ్స్లో ఆయన ఫ్రేమ్ ఆయన ఫ్లెక్సీని చెప్పుతో కొట్టినటువంటి మతచా మత అదే ఇతర మతాలలో ఉన్న ఒక వ్యక్తి అపార్థం చేసుకుని చెప్పుతూ కొట్టిన ఆయన మాటలను విన్న తర్వాత వచ్చి పాదాలు పట్టుకుని క్షమించమని అడిగాడు ఆయన కనుక సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుంటుందండి ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది ముద్దు పెట్టినట్టు ఉంటుంది కనుక ఈరోజు మాటలు మన మాటలు ఎదుటివారిని ఆకర్షిస్తున్నాయా హర్త్ చేస్తున్నాయా ఎదుటి వారికి సరైన ప్రత్యుత్తరం ఇస్తున్నావా సరైన విధానంలో ప్రత్యుత్తరం ఇస్తున్నావా అది యహోవ వలన కలుగుతుంది వివేకం కావాలి దానికి